Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉండవల్లి రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్. అవును, వాళ్ళంతా సెట్ అయ్యారు. మరి ఆమె మాట ఏంటి? ఇది ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా ఈ విషయంపై చర్చించుకుంటుండడం గమనార్హం. విషయం ఏంటంటే, ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసింది. వీరిలో నెల్లూరుకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా ప్రస్తుతం వీరు రికార్డుల ప్రకారం వైసీపీ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇదిలా ఉంటే వీరితో పాటు గుంటూరుకు చెందిన తాడికొండ ఎస్సీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు పంపించింది. అంతేకాదు, ఆమె పేరు కూడా ఎత్తడం లేదు. దీంతో ఈ నలుగురు కూడా వైసీపీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి లేదు. వీరిలో ముగ్గురికి టీడీపీలో చోటు దక్కింది. ఆనంకు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీనికి తగినట్లుగా ఆయన వారానికి 3 రోజులు అక్కడే ఉంటున్నారు. ఇక ఉదయగిరి నుంచి మేకపాటికే టీడీపీ టికెట్ దక్కుతుందనే ప్రచారం ఉంది. అయితే దీనిపై కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక నెల్లూరు రూరల్లో కోటంరెడ్డిని టీడీపీ తరఫున బరిలో దింపనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి బయటకు వచ్చినా ఇప్పటి వరకు ఆమె నోటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఒక్క మాట కూడా రాలేదు. టీడీపీ వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం ఉండవల్లి హైదరాబాద్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తోంది. వారానికి 2 రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉంటున్నారని తెలిసింది. మొత్తానికి ఆమె మాత్రమే సెటిల్ కావాల్సి ఉందని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఏమైనా ఈ విషయంలో ప్రకటన చేస్తారా లేక రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్నది చూడాలి.